వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై కీలక ప్రకటన చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఉద్యోగాల భర్తీపై యువత ఎలాంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో నేడు చారిత్రాత్మక ఘటన చోటు చేసుకోనుంది. మునుపెన్నడూ లేని విధంగా అక్కడ 9 మారుమూల గ్రామాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఇక్కడ జాతీయ పతాకం ఎగిరింది లేదని అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ఉన్న బస్తర్లో ఇప్పుడు పెరుగుతున్న భద్రతకు ఇది సాక్ష్యమని వారు పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా దాబరగిద్ద మండలానికి చెందిన దాసరి కొండప్పకు కేంద్ర ప్రభుత్వం గురువారం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కొండప్ప బుర్రకథ వీణ వాయించడంలో నేర్పరి. అంతరించిపోతున్న బుర్రకథ వీణను తన గొంతుతో ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఆయన పాడిన వేపూరి హనుమద్దాసు కీర్తనలు ప్రజాదరణ పొందాయి. ఈ సందర్భంగా ఆయనకు పద్మశ్రీ దక్కడంతో పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన యువ నాయకుడు యువ కెరటం బల్మూరి వెంకటన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్ఎస్యుఐ అచ్చంపేట అధ్యక్షులు రామావత్ సంతోష్. పార్టీ కోసం ఎంతో కష్టపడి తన వంతు పాత్రను పోషించిన వెంకటన్న గారికి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు కల్వకుర్తిలోని సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎవరన్నా మాట్లాడతారా? నల్లగొండ పట్టణంలో ఎస్పీటీ మార్కెట్ నందు నాళ్ల వెంకటేశ్వర్లు గారి సాయికృష్ణ షాపింగ్ మాల్ ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర R&B మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు సాయికృష్ణ షాపింగ్ మాల్ పేరుతో అన్ని రకాల వస్తువులు ధరించే విధంగా ఈరోజు నల్గొండ పట్టణం మరొక మంచి మాల్ వచ్చింది. ఇప్పటికే వ్యాపార పరంగా కూడా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా మాత్రం టౌన్ లో రేపు 20 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కలెక్టర్ గారు దాంతోపాటు నల్గొండ పట్టణంలో డ్రైనేజ్ సమస్యకు 300 కోట్లతో వచ్చే నెలలో కూడా టెండర్ పిలిపించి చుట్టుపక్కల గ్రామాలతో పాటు నల్గొండ కాన్స్టిట్యూన్సీ నల్గొండ జిల్లాని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని మరొకసారి అందరూ కూడా రిపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. నాయర్కర్నూలు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ గారి చేతుల మీదుగా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునింతల మండల కేంద్రంలోని ఉత్తమ అవార్డు అందుకున్న గ్రామ సర్పంచ్ కట్ల సరితానంద రెడ్డి గారు మరియు గ్రామ సెక్రటరీ రాజారత్నం. నగర్ కర్నూలు రైతు సాధన సమితి స్థాపకులు ముక్కల శ్రీహరి కల్వకుర్తిలోని R&B గెస్ట్ హౌస్ లో సమావేశమయ్యారు. నగర్ కర్నూలుకు సంబంధించిన రైలు బడ్జెట్ ను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఖైదీ ఆశాదీప్ రెడ్డి తన స్వగ్రామమైన తాండ్రాలో గ్రామ ప్రజలు మరియు పాఠశాల విద్యార్థుల సమక్షంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నగర్ కర్నూలు రైల్వే సాధన సమితి NRSS ఆధ్వర్యంలో ఈరోజు కల్వకుర్తి పట్టణంలో మరి వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతుంది. మరి
ప్రజా చైతన్య యాత్రలో ఈ కలగుర్తి పట్టణానికి ఈ రోజు చేరుకొని మరి వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తున్నాం అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ప్రజా చైతన్య యాత్ర చేయవలసిన అవసరం ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ నార్కన్నులు ప్రజలకు అనేది ఆలోచించుకోవాలంటే ప్రజలకు చైతన్యం లేదా అంటే ఈ రోజు ఈ ప్రాంతం అనేది చాలా చైతన్యవంతమైన ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వివిధ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలను మభ్యపెడుతూ లేకపోతే ఆశ పెడుతూ ఇంకా ఒక చైతన్యం లేని జీవులుగా ఈరోజు తీర్చిదిద్దుతున్నారు అందుకే ఎప్పుడో 1990 సంవత్సరంలో ఒక ప్రతిపాదన చేసినటువంటి ఈ రైల్వే లైను ఈ గద్వాల నుంచి మాచల్రాని మొట్టమొదటిసారిగా 1990 సంవత్సరంలో ప్రతిపాదన చేయడం జరిగింది మరి అప్పటి నుంచి అంటే నాటి నుంచి నేటి వరకు ఇన్ని సంవత్సరాలు దాదాపు 40 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈరోజు ఎక్కడేసిన గొంగడి అట్లే అన్నట్టు ఈరోజు రైల్వే లైన్ అనేది ఇంకా కనుచూపు మేరలో కూడా కనిపించని స్థాయిలో ఈరోజు ఈ ప్రాంతం ఉంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులే అని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా గతంలో ఏదైతే రైల్వే లైన్ ఉందో ఇది మన గుంటూరు మన గద్వాల నుంచి మాచల్ర గుంటూరు ఆ రైల్వే లైన్ కోసము 2005లో సర్వే మొత్తం పూర్తి చేసినామని అప్పుడున్న ప్రభుత్వాలు చెప్పడం జరిగింది కానీ ఆ సర్వే ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు నేటి వరకు ఎవరికి తెలియదు దాని తర్వాత రీసెంట్గా 10 సంవత్సరాలు పదవిలో ఉండి లాస్ట్ మూమెంట్లో రీసెంట్గా 2-3 నెలల బ్యాక్ అంటే ఆగస్టు 2023 ఆగస్టులో ఇదే బీజేపీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుంచి నిమ్మకు నీరెత్తినట్లున్న ఈ బీజేపీ ప్రభుత్వము ఆగస్టు నెలలో లేదు మేము సర్వే చేస్తున్నాము మాచల్రే కాదు మరి ఈ గద్వాల నుంచి డోర్నకల్కు రైల్వే మార్గం ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు కానీ గతంలో చేసిన సర్వే రిపోర్ట్ ఎక్కడ పోయింది గతంలో చేసిన సర్వేను ఎందుకు తుంగలో దొక్కిరు సరే మీరైనా కానీ ఒక చిత్తశుద్ధితోటి ఈ సర్వే చేస్తారంటే మీరు కేవలం స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అయిపోయి ఆ నిధులు కూడా విడుదలయ్యకుండా మళ్ళీ మాయమాటలు చెప్పి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎంపీ ఎలక్షన్ల నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ఎట్లా ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నారు కానీ మీలో కూడా చిత్తశుద్ధి లేదని మేము చెప్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా సరే ఈ నార్కన్నులు ప్రాంత ప్రజలను చైతన్యం చేయదలుచుకున్నాము చైతన్యం అవుతున్నారు ఎక్కడ చూసినా మాకు బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది ఈ రెస్పాన్స్ ఒక ఉప్పెన లేక అయి మిమ్మల్ని ముంచెత్తక ముందే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాబోయే బడ్జెట్ కేంద్రం రాష్ట్రం ఏదైతే ఉందో పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించాలి పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయిస్తేనే ఇక్కడ ఉన్న ప్రజలు శాంతిస్తారు లేకపోతే తిరుగుబాటు తప్పదు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే ఓట్లు కావాలని రాజకీయ నాయకులు వస్తారో తరిమికొట్టే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మిత్రులారా నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా బీజేపీ వాళ్ళకి చెప్తున్నా బీఎస్పీ వాళ్ళకి చెప్తున్నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా ఇప్పటికైనా మీ చేతిలో సమయం ఉంది బడ్జెట్లు ఇంకా ప్రవేశపెట్టలేదు పూర్తి స్థాయి బడ్జెట్ రావాలని డిమాండ్ చేస్తున్నాం పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చినప్పుడే మాకు ఒక నమ్మకం కుదురుతుంది లేకపోతే 40-50 సంవత్సరాల నుంచి మా పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు మా నాయకులు బీసీ నాయకులు టీచర్ నాయకులు టీచర్స్ సంఘాల నాయకులు ఉన్నారు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నారు మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ డిమాండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం.